జగనన్నే మా భవిష్యత్తు. మెగా పీపుల్ సర్వే టిల్ నౌ ఇప్పటివరకు 64,10,512 ఇళ్లని జగనన్న సైన్యం 64,10,512 64,10,512 హౌసెస్ ఇళ్ళని జగనన్న సైన్యం. ఈ పాటికి అందరి దగ్గరికి వెళ్ళాం, ప్రజా మద్దతు పొందాం. ధైర్యంగా ఒక పార్టీ, ఒక లీడర్ ప్రజల ముందుకు వచ్చి మీడియా ద్వారా ఇన్ని ఇళ్ళకి మేము వెళ్ళాం, ఇన్ని మిస్డ్ కాల్స్ జగనన్నకి మద్దతుగా వచ్చిందని భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు, మనకు తెలిసినంతవరకు ఏ పార్టీ, ఏ వ్యక్తి కూడా చెప్పిన దాఖలాలు లేవు. ధైర్యంగా చెప్తున్నాం, రేపు మరలా 20వ తారీఖు తర్వాత ఇలానే వేదిక ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఎన్ని ఇళ్ళకి వెళ్ళాం పూర్తి సాక్ష్యాలతో. ఏదో నేను అక్కడనే వెళ్ళి సెల్ఫీ దిగటం కాదు, లేకపోతే టిట్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ చంద్రబాబు లాగా, సెల్ఫీ లోకేష్ లాగా చెత్త పనులు చేసే పరిస్థితులు కాదు. ప్రజలకి చూపించే విధంగా, ప్రజలకి తెలుసుకునే విధంగా, వాళ్ళు ఏ విధంగా చిరు నవ్వుతో, చిరు దరహాసంతో వాళ్ళు ఫోటోలు దిగుతామన్నారు, జగనన్నకి మద్దతిస్తున్నారు, ఒక్కసారి సాక్ష్యాలతో 20వ తారీఖు తర్వాత మీడియా ముందుకు ఉంచుదాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మా నమ్మకం నువ్వే జగనన్నని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో, మా భవిష్యత్తు నువ్వే జగనన్న, మా నమ్మకం నువ్వే జగనన్నని చెప్పేసి ప్రజలందరూ కూడా మద్దతిస్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు, ఈ చంద్రబాబు నాయుడికి ఇదేం కర్మ అని చెప్పేసి ఒక కార్యక్రమం. ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరి కర్మ పట్ల చంద్రబాబు నాయుడు? కర్మ పట్టిందల్లా ఒక్క నారా చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కు మాత్రం తప్ప ఎవ్వరికి పట్ల. నీకు పదవి పోయి కర్మ బట్టి రోడ్లెమడి తిరిగి భాషని ఏ విధంగా ప్రయోగిస్తున్నావు మేము చూసాం. మాట్లాడదలుచుకుంటే మేము కూడా మాట్లాడగలం, కానీ మాకు కూడా మా లీడర్ సభ్యత నేర్పాడు. చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు రోడ్లెమడి తిరిగినా, మీ అబ్బాయి పాదయాత్ర చేసినా, పాకుకుండా దొర్లినా, లేకపోతే మీ ఇద్దరు కాకుండా నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నీతో పాటు వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా చంద్రబాబు నాయుడికి ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. 2014 2019 నువ్వు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి 5 సంవత్సరాల్లో మీరేం చేశారు? ఈ 3 సంవత్సరాల 10 నెలల కాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ, మేము ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం ప్రజల గడప దగ్గరికి తీసుకెళ్దామో ఇప్పుడే రోజమ్మ చెప్పింది, మా వెంకటరమణ అన్న చెప్పాడు, మా సురేష్ చెప్పాడు. నీ కుప్పంలో అంటే నువ్వు కుప్పం రాలేవులే, ఎందుకంటే డెఫినెట్గా కుప్పంలో చంద్రబాబు నాయుడు కుదేలైపోతా ఉన్నాడు, దాని గురించి ఎక్కడా కూడా ఆలోచన లేదు. ఈ మధ్యకాలంలో ఈ 3 రోజులు తిరిగావు, ఇదేం కర్మని. నువ్వెక్కడికైనా వస్తాం, ఏ ఇంటికైనా వస్తాం, నువ్వు ఒక ఎవడో లేని దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగడం కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగుదాం, ప్రజల గడప దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగుదాం, దమ్ముంటే రమ్మని చెప్పేసి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో మీడియా మిత్రులందరూ కూడా పాల్గొని ప్రజలకు తెలియజెప్పే విధంగా వాస్తవాలని అన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి మీడియా మిత్రులందరూ కూడా కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ కూడా నమస్కారం. తర్వాత కేసీఆర్ అని పేరు వచ్చింది, కానీ అప్పటికి ఆయన పేర్లు ఏంటి? ఆయన అయితే దుబాయ్ శేఖరు, లేకపోతే దొంగ నటు శేఖరు. తర్వాత ఒక
రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు అది ప్రధానంగా శక్తిగా మారబోతుంది తెలంగాణ ఉద్యమం కోసం. అంతటి నిర్ణయం వరకు విశ్వసించారంటే మీకు ఏం నమ్మకం కల్పించింది కేసీఆర్? చాలా మంది అంటా ఉంటారు అరే మనని కేసీఆర్ వాడుకున్నాడని. నేనేమనుకుంటా అంటే నేను కేసీఆర్ని వాడుకున్నా, రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకున్నా. ఆ రోజు